మిస్టర్ కిషోర్, నీ ప్రోగ్రాం ప్రారంభించాలి. మైకోలో ఉన్నాను మన్నించాలి మనసులే. అలాంటి కుదరదు, నువ్వు పాడాలి. పాడాల్సిందేనా? పాడాల్సిందేనా? పాడమంటే పాడేది పాట కాదు. నీ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు పాడు. ఐ డోంట్ సింగ్. కావాలంటే నా ఫ్రెండ్ సంగీత సామ్రాట్ ఈ గాన కోకిల గారు పాట. నేను గాన కోకిల్ని కాదు, మా ఊళ్ళో గాన కాకి. నేను పాడలేను. నచ్చింది నువ్వు పాడాలి. కమాన్ స్టార్. ఏదో ఒకటి కూసేరా. కూయడానికి నేనేమన్నా కొడుపుంచునా? అబ్బా ఒరే, నవల కాదు, పాడు. నేను మాడలేను. పాడాలి. నేను చెప్పేది వినిపించుకోను. అయ్యా నవల కాదు. మా ఊరు వెళ్ళిపోతాను, మా లడ్డు తాతలు వెళ్ళిపోతాను. నదిలేరా బాబు, అసలు పైకిరా. మీరందరూ కలిసి చంపేస్తున్నారా? అయ్యో అయ్యా, నదిలేరా బాబు. అయ్యా ప్రాణం అంటే ఊపిస్తాను వస్తాను బాబు. నవలగా నేను బాడలేను రా. జాతీయ గీతము, వేమన శతకంలోని పద్యం ఏదో ఒకటి పాడేవనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మెచ్చుకుని నీకు ఉద్యోగం ఇచ్చేస్తారు. నిజంగా ఉద్యోగం ఇచ్చేస్తారా? గ్యారంటీ, డబుల్ గ్యారంటీ. చెప్పులోని రాయి చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు కాలిముల్లో ఇంటిలోని పోరు ఎంతెంత గాదయో విశ్వదాభిరామ వినురవేమా. సొకు పింగాణమ్మ తల్లి సాటు తందానమ్మ ఒంటి నిండా బొయ్యాలమ్మ అంతో ఇంతో సిగ్గునెత్తుకోవే బుల్లమ్మ. పిల్ల సొకు పింగాణమ్మ తల్లి సాటు తందానమ్మ ఒంటి నిండా బొయ్యాలమ్మ అంతో ఇంతో సిగ్గునెచ్చుకోవే బుల్లమ్మ. నా జోడీకొస్తావా, నా జోరే చూస్తావా, అరపోటీకొస్తావా బస్తీ మేసవాలో. పిల్ల సొకు పింగాణమ్మ తల్లి సాటు తందానమ్మ ఒంటి నిండా బొయ్యాలమ్మ అంతో ఇంతో సిగ్గునెచ్చుకోవే బుల్లమ్మ. కొంపకెసరు పెట్టకు, జానెడు పొట్టకు, జంతరు మంతరు చేసే పాపవురా. చాతనైతే నవ్వరా, నవ్వు పంచి పెట్టరా, చీకటి వంటి పేదరికానికి నవ్వే దీపవురా. మాయా బజారు చూస్తే బేజారు, పారా హుషారు బస్తీ మెసవాలు, సిరిమల్లె మొక్కలు చిత్రంగా పూసేను జిల్లేడు మొగ్గళ్ళు. పిల్ల సొకు పింగాణమ్మ తల్లి సాటు తందానమ్మ ఒంటి నిండా బొయ్యారాలమ్మ అంతో ఇంతో సిగ్గునెచ్చుకోవే బుల్లమ్మ. హర హర శంభో శంకరా, లోకుల బుద్ధే వంకర, ఈ లోకం పోకడ మార్చరా, పేదల శోకం తీర్చరా. హర హర శంభో శంకర, లోకుల బుద్ధే వంకర, ఈ లోకం పోకడ మార్చరా, పేదల శోకం తీర్చరా. చిల్ది ఆశల హారతి పెగిల్చింది అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం ప్రేమే పెన్నిధి అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి ప్రేమే సత్యం అయితే ఆమె నాగలక్ష్మి పిల్ల సోకు పింగాణమ్మ తల్లి సాటు తందానమ్మ గుంటి నింద బొయ్యారాలమ్మ అరే అంతో ఇంతో సిగ్గు నేర్చుకోవే బుల్లమ్మ నా జోడికొస్తావా నా జోరే చూస్తావా అరే పౌటికొస్తావా అరే బస్తీ మెసాబాలు పిల్ల సోకు పింగాణమ్మ తల్లి సాటు తందానమ్మ ఒంటి నిందోయారాలమ్మ అంతో ఇంతో సిగ్గు నేర్చుకోవే బుల్లమ్మ రత్తాగది గదగ గదగ గదగదా. ನಮಸ್ಕಾರ ಮ್ಯಾನೇಜರ್ಗ. ಅಸದಿಯ ಏನ್ಗಾರ ಇಕ್ಕಡ ಮ್ಯಾನೇಜರಾ? ನನ್ನ ಪಾರ್ಟಿಲಿ చూసి ದಂಕೋಳು పట్టేవాడు అనుకున్నాను. షట్ అప్ కనకరావు, ఈ జోకర్ గాని ఇక్కడికి తీసుకొచ్చావు, ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? ఆ ఆన్సర్ తర్వాత ఇందుగానే ముందు నేను చెప్పేదేనండి. నేనే జోకర్ని బప్పుని కాదు. నా పేరు రావు, మా ఇంటి పేరు కత్తుల, మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి సింతపల్లి. ఆయన ముందు నుంచి ఎనకే ఏబీసీలు, వెనక నుంచి ముందుకు ఏకదాటిగా చెప్పేయగలరు. శీర్షాసనం తల్లకిందులుగా వేయగలరు. నాకు చదువు చెప్పింది ఎవరు అనుకున్నారు? చెప్పండి, ఎవరు అనుకున్నారు? అనుకోవడానికి నాకేం తెలుసు? మా లడ్డు చదువే కాక పట్నం వెళ్లే ముందు 3 నిధులు చెప్పాడు. అవి ఏటనుకున్నారు? ఏటనుకున్నారు? నేనేమీ అనుకోలేదు. అవేమిటంటే, 1 పరాయి సొమ్మును పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు. 2 ఎవడు ఉప్పు తింటామో ఆడి మీద విశ్వాసంగా ఉండాలి. 3 అన్యాయానికి తలొగ్గకూడదు. ఇవి మా లడ్డు తాత చెప్పిన సూత్రాలు. అసలు మా లడ్డు తాత మాట అంటే సద్దన్న మూట అంటే పులిహార మూట కాదు. మీ మూటలా ఉంచండి, ముందు నా మాట వినండి. పట్నం వచ్చావు కదా, భాషలా ఉంటే బాగుంటుందా? నీకు ఇంగ్లీష్ ఏమైనా వచ్చా? అది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? సార్, when there is a question, then there is an answer. Answer is not a question, question is not an answer. Answer became a question, question became an answer. Sir, in the 1900 so-and-so, Puttisinavulu asked a separate Andhra, that is Vijayal Andhra, that is today Andhra. Nehru said, no possible. Puttisinavulu said, yes possible. No possible, yes possible, yes possible, no possible, became question, answer, answer, question, question, answer. Puttisinavulu died, Nehru said, yes possible. Abba! Sir, in the 1900 so-and-so, Telangana people asked a separate Telangana. Delhi said, no possible. People said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Question, question, answer, answer, question, part, part, part. Puttisinavulu again died. Delhi people said, no, yes possible. Vijayanandra died, gone. Sir, I can talk English, I can watch English, I can speak English, I can eat English, I can do English. So, English is a funny language. Finally, question is question and answer is answer. That's all. Sir, na English ko maro kuchh na kotara. Inkem kodtaru. Nee English tho tala bottu katti vaachipothe. Shut up and get out. Sir, aithe na udyogam khayamenatena. Saragarao, katru English tho madda chese unnadu. Mundu tvoraga bayadhi chedu. Udyogam question ledu. When there is a question, then there is an answer. ఉద్యోగం ఇచ్చేసారు. That is answer. Come on. Thank you. Hello. Yes, sir. కొత్తతనా ట్రైనింగా? ఓకే సార్, అంతా వివరంగా చెప్తాను. ఓకే. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. వీడు రాము, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో పాస్ అయ్యాడు. మనిషి చాకు, పనికి మాత్రం బాకు. దివిలో దేవత దిగి వచ్చింది, ఆశల హారతి పెగిల్చింది, అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం, అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం, ప్రేమే చెన్నిధి అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి, ప్రేమే సత్యం అయితే ఆమె నాగలక్ష్మి. ఏంటి ఏంటి అలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు? మీరు ఉద్యోగం కోసం వచ్చారా? అవునండి. ఈ ఉద్యోగం ఎందుకండి? మీరు చాలా బాగా పాడతారు. పాటతో పాటు సాపాటు కూడా కావాలిగా. పాటు పడితే తప్ప సాపాటు దొరకదు. నిజమేనండి. రండి, మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదేనండి మీ సీటు. సీటు పత్తి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. వినాయకుల సీట్లు కూర్చోడం ఏమిటండి? ఏం చేయాలో చెప్పండి. అటు చూడండి, ఆ నంబర్ ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి. ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్న కస్టమర్ని చాలా మర్యాదగా ఏమండి, ఏం కావాలి అని అడగాలి. మనుషులు పిలుస్తాడు. నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే. రండి ఎలా మాట్లాడాలో చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ ఇన్. హే వాట్ ఏ గుడ్ డే. బజర్ నొక్కితే బేర్ రోస్తాడు అనుకున్నాను కానీ అందాల చందమామ భూమి మీదకి దిగి వస్తుంది అనుకోలేదు. చూసారుగా ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా? నీ దగ్గర ఉన్నది ఏదైనా కావాలి. అన్నీ ఇస్తానంటే మరీ ఆనందం. ఇస్తావా? మిస్టర్ మీకు ఇదివరకే చెప్పాను కాస్త సభ్యతగా మసులుకోమని. నాకు సంబంధించిన వరకు మీరు ఒక నంబర్ 420. దట్స్ ఆల్. నేను పనిచేసేది హోటల్ కానీ మీ దగ్గర కాదు. అండర్స్టాండ్? ఇదిగో నువ్వు నాకేమీ ఇవ్వకపోవచ్చు కానీ నేను ఇచ్చేది మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇదిగో బంగారు కాదు. మీకు నాలాంటి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళలో ఎవరికైనా ఇవ్వండి సంబరపడతారు. ఇదిగో 420 జంబుల కడే పంప. నీకు అప్ప చెల్లెలు లేరనుకో మీ అమ్మకి, మీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడే లేదనుకో మీ నాయనమ్మకి. చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు. అదేమిటో తెలుసా? ఏమిటో? దుంగ నా కొడక అని. అదండి ఈ గదిని ఎంతో ప్రత్యేకంగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. సదియా అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళెందరికీ అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి? ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో అదే ఆయన ఫోటో. ఎదురు చూస్తున్న మన ప్రియమైన శత్రువు రాజా రేపే ఇండియా వస్తున్నాడు కాబట్టి బ్రహ్మాండ ఏర్పాట్లతో ఆహ్వానించి భార్యతో మద్దతు చేయించమంటాడు. ఇది నా క్వశ్చన్. ఆన్సర్ ఏమిటి? అడ్డతీగల ఆంజనేయ ప్రసాదులాగా అర్థం లేకుండా మాట్లాడితే చల్లపిల్ల జోగినాథన్లా నేను చెప్పు తీసుకుపోతాను. రొమాన్స్ చేసేప్పుడు ఆడామగా ఉండాలి తప్ప మూడో మనిషి ఉండకూడదు. అలాగే మర్డర్ చేసేప్పుడు కూడా మూడో పార్టీకి. అర్థమైంది. మరి చెప్పకండి, నాలాంటి మేధావి తండ్రిగా పుట్టు మీరు చేసుకున్న అదృష్టం. వాడు విమానం దిగి ఇంటికి చేరలోగా వాడి పంచ ప్రాణాలు పరలోకానికి పార్సల్ చేస్తాను. ప్రేమామృతము తాగాలి ఈ దినము. ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము. నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము. నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము. ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము. ఏ దినము? దినము నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము దగదగదగదగదగద ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము తరములు వెతికెందు కనుల కోసం కనులు ఎన్ని మెరుపుల వెలుగుల నటికెందు ఒకటైనాము నేడు ప్రేమకెన్నడు అది తాము లేదని అది మేము ఎన్నడు ఆ ఓడిపోమని ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము రోజు అబ్బాయి వస్తున్నాడు, ఇంకా మేనేజర్ రాలేదే. ఆటోలోనే వచ్చేసి అమ్మగారు, మీరుగా కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే లండన్ నుంచి వచ్చే ఫ్లైట్ 4 గంటలు లేట్ అయింది. ఏమిటి 4 గంటలు లేటా? సరే, మీరు ఇప్పుడు వెళ్ళి 5 గంటల రండి, బయలుదేరదాం. అలాగే.